నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. పిగ్మెంటేషన్ అనేదానికి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచి సన్స్క్రీన్. నైట్ టైం క్రీమ్స్లో వచ్చేసి మీకు వైటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, ఫెరులక్ యాసిడ్, రిసార్సినాల్, కోజిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, మ్యాండలిక్ యాసిడ్, లైకోరిస్ ఎక్స్ట్రాక్ట్స్, సాబీ ఎక్స్ట్రాక్ట్, సాబీ వైట్, ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్, వివిధ రకాలైన డిఫరెంట్ మెడిసిన్స్ తోటి మీకు యూస్ చేయొచ్చు కాబట్టి మీకు చాలా మంచిగా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే రీజన్స్ ఏవైనా కానీ దానికి తగ్గట్టుగా క్రీమ్స్ ఇస్తారు. అలానే మీ చర్మం టైప్లో కూడా మీకు డిఫరెంట్ రకాలైన టైప్స్ కూడా చూసి మీకు ఆయిలీ స్కిన్ ఉందా, డ్రై స్కిన్ ఉందా, దానికి తగ్గట్టుగా ఫేస్ వాష్, దానికి తగ్గట్టుగా సన్స్క్రీన్, దానికి తగ్గట్టుగా క్రీమ్స్, దానికి తగ్గట్టుగా గ్లూటథైన్ వైటమిన్ సి బేస్డ్ ట్యాబ్లెట్సా అనేది చూసి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ప్రజలలో చాలా మటుకు నేను గమనించింది ఏంటంటే నాకు పిగ్మెంటేషన్ ఉంది, దానికి ఒక క్రీమ్ చెప్పండి అని ఒక డాక్టర్ని అడగటం కానీ, మెడికల్ షాప్లో అడగటం కానీ, బ్యూటీ పార్లర్లో అడగటం కానీ జరుగుతుంది. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే పిగ్మెంటేషన్కి చిన్న ఒక ట్యూబ్ తోటి 30 రూపాయలతోటి, 40 రూపాయలతోటి, 50 రూపాయలతోటి తగ్గిపోతుంది అని ఆలోచనలో ఉండకండి. దయచేసి అలా తప్పు డిసిషన్స్ తీసుకొని మీరు పక్కన మెడికల్ షాప్ నుంచి క్రీమ్ తీసుకొని వాడుకుంటూ ఉంటే మీకు స్టిరాయిడ్ క్రీమ్స్ ఇస్తారు. ఆ స్టిరాయిడ్ క్రీమ్స్తో చర్మం అంతా చెడిపోయి విపరీతమైన ప్రాబ్లమ్స్లోకి వెళ్తారనమాట. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్టిరాయిడ్ క్రీమ్స్తో డ్యామేజ్ అయ్యేది ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ కొన్ని ఉంటాయి. ఇర్రివర్సిబుల్ అంటే మనము ఆ మార్పుల్ని వెనక్కి తీసుకురాలేమన్నమాట. సో అలాంటి విపరీతమైన ప్రాబ్లమ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతుంటే కనుక ఫస్ట్ అది మానేసేయండి. మానేసినాక విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దానంతా సర్దుకోవటానికని కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. అది తగ్గినాక అప్పుడు మనము ఫెయిర్నెస్ కోసం కానీ, మొటిమల కోసం కానీ, మొటిమల గుంతల కోసం కానీ మనం ట్రీట్మెంట్లు చేయొచ్చు. సో సన్స్క్రీన్ ఒకటి, నైట్ టైం క్రీమ్స్ ఒకటి నేను మీకు చెప్పానండి. ఫేస్ వాషెస్ కూడా, వివిధ రకాలైన ఫేస్ వాషెస్ కూడా మనం యూస్ చేయొచ్చు. ఇవి ట్యాబ్లెట్స్, క్రీమ్స్ అనేటివి పిగ్మెంటేషన్కి ఇంట్లో వాడుకునేటివిగా మనం చూసుకోవాలన్నమాట. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పిగ్మెంటేషన్స్కి క్రీమ్స్, ట్యాబ్లెట్సే కాకుండా పీల్స్, లేజర్స్ బాగా పనిచేస్తాయి. లేజర్స్లో మీకు మంచి లేజర్స్, లేజర్ టోనింగ్ కానివ్వండి, ఇలాంటి వివిధ రకాలైన లేజర్ టోనింగ్ ప్రొసీజర్స్ కానివ్వండి, ఫోటోఫేషియల్ కానివ్వండి, పీల్స్ కానివ్వండి, ఫెరులాక్ పీల్స్ కానివ్వండి, ఇలాంటి వివిధ రకాలైన లేజర్స్ ట్రీట్మెంట్స్, పీల్స్ ట్రీట్మెంట్స్తో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మా దగ్గర చాలా మంచి అడ్వాన్స్డ్ లేజర్స్ ఉంటాయండి, యూరోపియన్ లేజర్స్ ఉంటాయి. దాంతో మీకు మంచి రిజల్ట్స్ అనేటివి చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. అయితే లేజర్స్ చేయటం వల్ల మనకి చర్మము బాగా దెబ్బతింటుంది అని అపోహ చాలామందిలో ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే లేజర్స్ పీల్స్ కంటే చాలా సేఫ్. చర్మాన్ని కాలుస్తుందా అంటే అలాంటి కాల్చటం కానీ, చర్మాన్ని డ్యామేజ్ చేయటం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లేజర్స్ చేయవు. మీరు లేజర్స్ ట్రీట్మెంట్స్ చేసుకున్నాక మీరు ఎండకి వెళ్ళొచ్చా అనే ఒక డౌట్ ఒకటి ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకున్నాక మీరు ఎండకి వెళ్ళినా కానీ మీకు ఇబ్బందులు అనేటివి, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. అదే మీరు పీల్స్ చేసుకున్నారనుకోండి, ఎండకి వెళ్ళారనుకోండి, నలుపు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే పీల్స్ చేసుకున్నాక మీరు 2-3 రోజులు మీరు ఎండకి వెళ్ళలేదనుకోండి, అప్పుడు మీకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండదు. పీల్స్ చేసుకున్నాక మీరు జాగ్రత్తలు పడి మంచిగా ట్రీట్మెంట్, సన్స్క్రీన్ బాగా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. చర్మంలో ఆ మెరుపు అనేది వస్తుంది, పిగ్మెంటేషన్ అనేది కూడా బాగా తగ్గుతుంది. లేజర్స్ దాంతో బెనిఫిట్ ఏంటి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనగానే ఎక్స్పెన్సివ్, దాంతో మనకి రిజల్ట్స్ అనేటివి మనకి విపరీతంగా ఇదిగా ఉంటుంది, చర్మానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇలాంటి అపోహలు చాలా చాలా ఉంటాయి. అయితే లేజర్స్ అనేటివి మీకు పీల్స్గా కంపేర్ చేసుకుంటే 5 ఇంతలు రిజల్ట్స్ లేజర్స్లో వస్తాయి. అది కూడా చాలా సేఫ్టీగా వస్తుంది, అది కూడా మీకు చక్కగా ఒకటే సెషన్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఒకటే సెషనే కాకుండా మల్టిపుల్ సెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే పీల్స్లో మీరు ఒక 4-5 సెషన్స్లో మీరు తీసుకుంటే రిజల్ట్స్ చూసేది ఒక్క సెషన్లో రిజల్ట్లో వస్తుంది. అలా అని చెప్పి మొత్తం మెరిసిపోతుంది అని మాత్రం అనుకోకండి. కాకపోతే లేజర్లో మీకు ఫస్ట్ టెక్స్చర్ స్మూత్ అవుతుందండి,
స్కిన్ కొద్దిగా మీకు క్రీమ్స్కి అలవాటు అవుతున్న కొద్దీ మీకు లేజర్స్ కూడా బెనిఫిట్స్ ఎక్కువగా కనిపిస్తుంది. లేజర్స్ మల్టిపుల్ సెషన్స్ ఎలా ఉంటాయి అని అంటే నెలకు ఒక్కసారి అలా చేసుకుంటూ పోతాం అన్నమాట. అలా చేసుకుంటూ పోతుంటే మనకి మంచిగా రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి. లేజర్ చేసుకున్నాక నెల తర్వాత మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొక లేజర్ టోనింగ్ చేసుకుని అలా మల్టిపుల్ లేజర్ సెషన్స్ చేసుకుంటే, ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇదండి విషయం. పిగ్మెంటేషన్కి ఒక క్రీమ్ అనే అప్రోచ్తో కాకుండా మీరు పిగ్మెంటేషన్కి మల్టిపుల్ క్రీమ్స్ పెట్టుకొని అలానే మంచి లేజర్స్ కానీ పీల్స్ కానీ చేయించుకుంటూ ఉంటే మీరు మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యి మీ స్కిన్ ఎలాంటి ఫేస్ వాష్ ఎలాంటి సన్స్క్రీన్ వాడితే బెటర్ అనేది మీరు గమనిస్తే ఆ తర్వాత మీకు మంచి రిజల్ట్స్ అనేటివి బాగా వస్తాయి. సో మీకు ఇతరత్ర డౌట్స్ ఉంటే గనక ఈ వీడియోకి మీరు కామెంట్స్ చెప్పండి. ఆ కామెంట్స్ని నేను తీసుకొని మళ్ళీ వీడియోస్ చేస్తాను. మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్, చర్మం కానీ హెయిర్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా మీరు ఇవి చెప్తే నేను దానికి వీడియోస్ చేస్తానండి. ఎందుకు చేస్తున్నానంటే ఒకరి ప్రాబ్లమే కాదు, ప్రజలలో చాలామంది ఇబ్బందులు సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఈ బాధతోటి నాకు జీవితంలో ట్రీట్మెంట్ లేదు అనే అపోహలో ఉన్నారు. ఈ అపోహ తీయటానికని ఈ అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చితే కనుక మీరు డెఫినెట్లీ లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అన్నదమ్ములు, అక్క చెల్లెలకి, అమ్మ నాన్నకి ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని చూడమని చెప్పండి. ఈ వీడియోసే కాకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీరు వాటిని అన్నిటినీ చూడొచ్చు, మీకు అవేర్నెస్ తెచ్చుకోవచ్చు, ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.